అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మా ఆఫీషియల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, 31 డిసెంబర్ అంటే 2022కి లాస్ట్ డే. నేను ఏ ఏ పనులు చేశాను అన్నది మీతో షేర్ చేసుకుంటున్నాను. 2022 నాకు అయితే చాలా కష్టాలైనా సరే, సుఖాలనైనా సరే, చాలా చాలా అనుభవాలను అయితే ఇచ్చింది. మీ అందరికీ కూడా అలాగే ఇచ్చింది అనుకుంటున్నాను. రాబోతున్న 2023 మనకి మంచి భవిష్యత్తుని ఇచ్చే ఇయర్ లాగా అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో ఇప్పుడైతే నేను ఏ ఏ పనులు చేస్తున్నానో మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. నా డైలీ రొటీన్ అండి, తెల్లవారుజామున లేచి వాకిలా ఊడ్చేసి కల్లాప్ జల్లుకొని ముగ్గులు అవి పెట్టుకోవడం. దాని తర్వాత వాషింగ్స్ అవి ఉంటాయి కదా, క్లాత్ వాషింగ్ అయినా సరే, విజిల్స్ వాషింగ్ అయినా సరే, వంటలు ఇవన్నీ నా డైలీ రొటీన్ అనమాట. సో ఆ పనులన్నీ నేను చక్కచక్కా చేసేసుకున్నాను. ఇది వచ్చేసి ఈవినింగ్ టైం అనమాట. ఈవినింగ్ టైం వాష్ చేసుకున్న బట్టలు అవన్నీ మడత పెడుతున్నాను. పిల్లలతో కాసేపు వాళ్ళతో ఆడుతున్నాను అనమాట. సో మా పిల్లలకైతే బెలూన్స్ అంటే చాలా ఇష్టం అండి. ఆ బెలూన్స్ని చూడండి, వాళ్ళు ఎంత ఆతృతగా నుంచుని చేస్తున్నారో. సో వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేస్తూ నా పనులని నేను చక్కచక్కగా చేసేసుకున్నాను అన్నమాట. ఇప్పుడైతే నేను క్లాత్స్ని ఫోల్డ్ చేస్తున్నాను. ఎవరి బట్టలు ఆ రూమ్లో నేను సెట్ చేసేస్తానమాట. సో మా రూమ్లో మా రూమ్లోకి పెడుతున్నాను, మా అత్తగారి రూమ్లో మా అత్తగారి రూమ్లో పెడుతున్నాను అనమాట. ఎప్పుడు పనులు అప్పుడు చేసేసుకుని ఫ్రెండ్స్, బట్టలు తీయగానే మడత పెట్టేసింది. లేకపోతే మనకి క్లాత్ అనేవి ముడతలు ముడతలుగా వస్తాయి. ఈరోజు 31 డిసెంబర్ కదా, సో అందుకే స్పెషల్ అయితే ఉండాలి కదా ఇంట్లో. నేనైతే గులాబ్ జామ్ ప్రిపేర్ చేస్తున్నాను. గులాబ్ జామ్ అంటే మనకి రౌండ్ షేప్ వచ్చే గులాబ్ జామ్ కాదండి, ఇది మధ్యలో కట్ అయిపోతుంది అనమాట. ప్రతి ఏమంటారు, ఈ దీనికి కూడా చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది ఈ రెసిపీ కూడా. సో మనకి ఇందులో పాకం అనేది ఎక్కువగా ఉండదు. గులాబ్ జామ్లో అయితే పాకం అనేది ఎక్కువగా పెడతాం కదా, కానీ ఈ గులాబ్ జామ్లో అయితే నేను పాకం ఎక్కువగా పెట్టుకోను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే నేను పిండి కలిపేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే పాకం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను కలుపుకుని పక్కన పెట్టుకున్న గులాబ్ జామ్ పిండిని ఒక్కసారి అంటే మనం గట్టిగా ప్రెస్ చేయదు ఫ్రెండ్స్, నార్మల్గానే మనం ప్రెస్ చేసుకుంటూ ఉండల్ని సాఫ్ట్గా చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే నేను చిన్న చిన్న ఉండల్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ముందుగా గట్టిగా ఒత్తాలి పిండిని అయితే. తర్వాత స్లోగా మనం రౌండ్ షేప్ చేసుకుంటే కనుక మనకి నార్మల్ గులాబ్ జామ్లు అయితే క్రాకర్స్ రాకుండా ఉంటాయి. ఇదైతే నేను కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ ఈ విధంగా రౌండ్ షేపులు చేస్తున్నాను. ఆయిల్ని ప్యాన్ మీద పెట్టేసి ఆయిల్ని హీట్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిందా లేదా అన్నది చిన్న ముక్క నేను ఆయిల్లో వేసాను అనమాట. సో అదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను గులాబ్ జామ్ని ఒక్కొక్కటిగా వేసుకొని లో ఫ్లేమ్లో, ఈ ప్రొసీజర్ మొత్తం లో ఫ్లేమ్లోనే పెట్టాలండి, ఎందుకంటే లోపల ఉన్న పిండి కూడా ఉడకాలి కాబట్టి, మనకి ఫ్రై అవ్వాలి కాబట్టి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా తిప్పుకుంటూ మనం కలర్ మారే వరకు ఈ విధంగా పైన కింద ఇట్లాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక జెలడని తీసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడే లోపల ఉన్నది కూడా మనకి చక్కగా ఫ్రై అయ్యి చాలా స్మూత్గా ఉంటుంది. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, కొంచెంగా కలర్ అనేది చేంజ్ అవుతుంది, లైట్ బ్రౌనిష్ కలర్లో వచ్చింది. ఇప్పుడు కొంచెం డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఈ కలర్ వస్తే చాలు. మరీ కలర్ ఎక్కువైతే కనుక కొంచెం చేదనేది వస్తుంది. సో ఇప్పుడైతే నేను ఫ్రై చేసుకున్న గులాబ్ జామ్ని నేను పాకం రెడీ చేసుకున్నాను కదా, సో ఆ పాకంలో పెట్టేసి ఒక్క 2 అవర్స్ వరకు సైడ్ పెట్టేస్తాను. అలా పెట్టడం మూలంగా పాకం మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట. సో మనకి కొంచెం కూడా పాకం అనేది ఉండకుండా పీసెస్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది.
31st డిసెంబర్ అంటే కొంచెం డెకరేషన్ అవి ఉండాలి కదా. ఇప్పుడైతే నేను ఇంట్లో అవైలబుల్ ఉన్న పేపర్స్తో కొంచెం డెకరేట్ చేస్తున్నాను. పిల్లలు చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే నేను బెలూన్స్ అవి తెప్పించాను, బర్త్డేనా అదా ఇదా అని చాలా క్వశ్చన్స్ వేస్తున్నారు అన్నమాట. సో వాళ్ళు లేచే వరకు కొంచెం డెకరేషన్గా అట్రాక్టివ్గా కనిపిస్తే వాళ్ళు చాలా ఎగ్జైటింగ్గా ఉంటారని నేను నైట్ ఈ పని చేస్తున్నాను. ఇప్పుడైతే నేను పేపర్స్ అన్ని ఫోల్డ్ చేసేసానండి. ముందు నేనైతే ఏంటి ఇది డల్ కలర్గా ఉన్నాయి అని అనుకున్నాను, కానీ చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఇవి మా చిన్నప్పుడు అయితే పెళ్ళిళ్ళలోనూ ఫంక్షన్లోనూ అట్లా చేసేవాళ్ళు. ఇప్పుడైతే నేను ఎక్కడా ఎక్కువ చూడలేదు ఇట్లాంటి డెకరేషన్. ఇప్పుడు నేను హాల్లోనే డెకరేట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే గోడల మీద చేద్దాం అనుకున్నాను కానీ వాటికి ఉన్న పెయింటింగ్ వచ్చేస్తుంది అనమాట. సో అందుకే నేను హాల్లో ప్రొడక్ట్స్ హెల్ప్తో నేను మొత్తం ఇట్లా డెకరేట్ చేస్తున్నాను. బెలూన్స్ కూడా పెడదాం అనుకున్నాను కానీ అవి సరిగ్గా నిలవట్లేదు, అందుకే నేను తీసేసాను. కాసేపు పిల్లలు ఆడుకుంటారులే అని ఇంకా నేను ఊది పెట్టి పక్కన పెట్టుకున్న 10 బెలూన్స్ వరకు ఊదాను అనుకుంటా, ఆ బెలూన్స్ కూడా నేను సైడ్ పెట్టేశాను. మరి 31st డిసెంబర్ కేక్ అయితే కట్ చేయాలి కదా, అందుకనే నేను మా దీక్షకి ఇష్టమైన చాక్లెట్ కేక్ని రెడీ చేశాను. సో దీన్ని నేను వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే నాకు మరి పనులన్నీ చక్కచక్క అయిపోవాలి కదా ఫ్రెండ్స్, అందుకే నేను వీడియో అనేది సరిగ్గా తీయలేకపోయాను. చూస్తున్నారు కదా పనులు మొత్తం అయిన తర్వాత వంటగది ఎట్లా ఉందో. కాసేపు వంటగదిని అట్లా వదిలేసాను, ఎంత గలీజ్గా ఎంత రోతరోతగా ఉంది కదా. సో దాన్ని నేను ఎంత నీట్గా చేస్తానో మీరు కూడా చూడండి. అందరికీ సెలవులు ఉంటాయి కానీ ఆడవాళ్ళకి మాత్రం అస్సలు సెలవు ఉండవండి కొంచెం కూడా. నైట్ టైమ్ క్లీనింగ్ అనేది నేను చేస్తున్నాను, ఎందుకంటే అందరినీ విష్ చేయాలి కాబట్టి నైట్ టైమే మొత్తం నేను క్లీన్ చేసుకుంటున్నాను. మళ్ళీ మార్నింగ్ ఉన్న వరకు మార్నింగే ఉంది. విజిల్స్ కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఫైనల్లీ నేను ఇక్కడ స్టవ్ని క్లీన్ చేస్తున్నాను. ఆల్రెడీ స్టవ్ కొంచెం క్లీన్గానే ఉంది, కానీ ఒక్కసారి క్లాత్ పెట్టి తుడుచుకుంటే కనుక వాటి మీద ఉన్న దుమ్మైనా సరే చిన్న చిన్న ఆయిల్ మరకలైనా సరే పోతాయని ఒకసారి క్లాత్తో నీట్గా తుడిచేసుకుంటున్నాను. సో ఇంతే ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. అంటే 31st డిసెంబర్న మళ్ళీ మనకి వెనక రాదు కదా ఈ డే అనేది. సో ఆ డేలో నేను ఏ ఏ స్పెషల్స్ చేశాననేది మీతో షేర్ చేసుకున్నాను. ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఉంటుందని ఆ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే క్లీనింగ్ మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. సో ఫైనల్లీ ఆ వంటగది అయితే ఇలాగుంది.
ఇప్పుడైతే పని మొత్తం అయిపోయింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఫ్రెష్ అయిపోవడానికి వెళ్తున్నాను. సో మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ని చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేయండి.